పూర్వం దమ్మఘోషుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడు కృష్ణుడికి మేనత్త భర్త అవుతాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. వాళ్లే శిశుపాలుడు, సాల్వుడు, అనుసాల్వుడు. శిశుపాలుడు అనే పెద్ద కొడుకు శ్రీకృష్ణుడి కంటే చాలా చిన్నవాడు, కనీసం 25 చిన్నవాడు. ఆ శిశుపాలుడు పుట్టుకతోనే 4 చేతులతో 3 కళ్ళతో పుట్టాడు. ఈశ్వరుడికి ఉండేటటువంటి పాలనేత్రం శిశుపాలుడు కూడా ఉంది. అద్భుతమైన తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ పిల్లవాడిని చూసి ఊళ్ళో వాళ్ళంతా సంతోషపడ్డారు. కానీ తల్లిదండ్రులు మాత్రం భయపడ్డారు, ఏమిటిలా వింత శిశువు పుట్టాడు అని. మామూలుగా మన ఇంట్లో వింతగా పుడితే కంగారు పడతాం కదా, అలాగే వాళ్ళు కూడా కంగారు పడ్డారు. కొంతమంది పెద్దలని, వేద పండితులని ఆశ్రయించి ఏమిటండి ఇలా పుట్టాడు అని విచారించారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సరైన సమాధానం దొరకల. అప్పట్లో రాజులందరూ కూడా చాలా నిష్ఠా సామర్థ్యం కలవారు కనుక ఒక రోజున దాని గురించి ధ్యానం చేస్తూ కూర్చునేటప్పటికీ ఆకాశవాణి వినిపించింది. అయ్యా, ఏమీ భయపడవద్దు, మీ కుర్రవాడు మంచివాడే కానీ కొంచెం రాక్షసంశతో పుట్టాడు. మీ బంధువులలో ఎవరైతే ఈ కుర్రవాణ్ణి ఎత్తుకోగానే వీడి 4 చేతుల్లో 2 చేతులు, 3 కళ్ళల్లో 1 కన్ను ఎగిరిపోయి మామూలు రూపంగా తయారవుతాడో అతని చేతిలోనే వీడు మరణిస్తాడు. ఎవరు ఎత్తుకుంటే మీ కుర్రవాడికి ఈ వికృత రూపం పోయి సామాన్య మానవ స్వరూపం వస్తుందో అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా గుర్తించండి. ఆ మహావిష్ణువు వాణ్ణి సంహరించడం కోసమే వచ్చాడని గుర్తించండి. ఆయన్ను మీరు శరణు పొందండి, మీకు ఎటువంటి ఆపద రాదు అని ఆ ఆకాశవాణి వినిపిస్తుంది. ఆకాశవాణి అంటే అంతర్గత వాణి, అది వాళ్ళకి వినిపించింది. దాంతో వారికి చాలా భయం కలుగుతుంది, ఒక విధంగా కొంచెం సంతోషం కూడా ఉంది. ఎవరు చంపుతారో తెలిసింది, ఆ చంపబోయేవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలిసింది. కానీ ఆయన మన మధ్యలో మన బంధువుల్లో ఉన్నాడని చెబుతున్నారు. మన బంధువుల్లో ఎవరు మహావిష్ణువో అర్థం కావటం లేదే అని అనుకుంటారు. ఇలా ఉండగా నామకరణోత్సవం ఏర్పాటు చేశారు, దానికి పెద్దలంతా వచ్చారు. బంధువర్గానంతటినీ కూడా ప్రత్యేకించి పిలిపించాడు, ఎందుకంటే ఎవరెత్తుకుంటే ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఒక్కొక్కరి చేతిలో పిల్లవాడిని పెడుతున్నారు. అందరూ ఆడించి కుర్రవాడి చేతిలో బహుమతి పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మకు దాదాపు 25 ఆయన వచ్చాడు. ఆయన చేతిలో ఈ పిల్లవాడిని పెట్టారు. వెంటనే వాడి 4 చేతుల్లో 2 చేతులు ఎగిరిపోయినాయి, 3 కళ్ళల్లో 1 కన్ను పోయింది, మామూలు మానవాకారం వచ్చేసింది. అది చూడగానే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయి శ్రీ మహావిష్ణువా, దేవదేవా, నన్ను రక్షించు, మమ్మల్ని కాపాడు అని శరణ కోరతారు. నువ్వు శ్రీ మహావిష్ణువు అని మేమింతవరకు గుర్తించలేకపోయాము. నువ్వు 12 ఆ కంసుని సంహరించేశావు. అద్భుతమైనటువంటి అనేక లీలలు చేస్తున్నావని చిన్నప్పటి నుంచి వింటున్నాం. అనేక రాక్షసులను సంహారం చేస్తున్నావని వింటున్నాం. అయినా కూడా నీవు సాక్షాత్తు పరమాత్మవని గుర్తించలేకపోయాం. ఈ దుష్టుడైన పుత్రుడి ద్వారా ఇవాళ మేము గుర్తించామయ్యా, వీటి దగ్గర ఏదో దోషం ఉంది, రాక్షస అంశలో పుట్టాడని ఆకాశవాణి చెప్పింది. అయినా సరే నీకు బంధువు, మాకు పుత్రుడు, కాబట్టి వీడిని త్వరగా చంపవద్దు తండ్రి. వీడు ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు, మానవుడుగా పుట్టాడు కాబట్టి ప్రతివాడు తప్పులు చేస్తాం కామను. తప్పులు చేయని వాడు ఎవడు ఈ లోకంలో ఉన్నాడు? కనుక 100 దాకా వీడిని క్షమించు. ఆ పైన తానుగా నీకు అపరాధం చేస్తే తప్పితే, నీకు ద్రోహం చేస్తే తప్పితే నువ్వు వీడిని సంహరించవద్దు అని గట్టిగా బ్రతిమలాడతారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, తదాస్తు, అలాగే జాగ్రత్తగా మంచి బుద్ధులు వీడికి చెప్పండి, మనకి ఎప్పటికీ విరోధం వద్దు అని అంటాడు. వయసు వస్తున్న కొద్దీ శిశుపాలుడికి తల్లిదండ్రులు ఆ మాటలు చెప్పారు. వాడికి చిన్నప్పటి నుంచే విశేషమైన పరాక్రమం, అస్త్ర విద్యలు అన్నీ కూడా త్వరగా అవ్వడము, ఇతరులకు లేని కొన్ని విశేషమైన శక్తులు వాడి దగ్గర ఉండటం, ఇలాంటివి సహజంగా సంభవించాయి. అక్కడి నుంచి తన మీద వాడికి ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది. అది పెరుగుతూ ఉన్న కొద్దీ వీడి మైత్రి కృష్ణుడికి వ్యతిరేక వర్గం మీదకి వెళ్ళిపోవడం ప్రారంభించింది. అయితే ఎవరైతే కృష్ణుని ఎక్కువగా ప్రేమిస్తారో వాడికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ మీద వీడి ప్రేమ పెంచుకోవడం మొదలు పెడతాడు. తల్లిదండ్రేమో ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారంరా, నిన్ను సంహరించడానికే పుట్టాడు కాబట్టి తనకి ఎప్పుడు ద్రోహం చేయవద్దని చెవులో ఇల్లు కట్టుకుని మరీ చెబుతారు. వాళ్ళు ఎంత పోరుతున్నా సరే వీడికి వ్యతిరేక భావాలే పుట్టాయి. ఏమైనా సరే కృష్ణుణ్ణి ఎదిరించే తీరుతాను, వాడు నన్ను ఎట్లా చంపుతాడో చూస్తాను, వాడు తరం కాదని అనేవాడు. ఒకసారి కృష్ణుణ్ణి రుక్మిణీదేవి అభిమానిస్తోందని తెలిసి కూడా ఆ రుక్మిణీదేవి సోదరుతో స్నేహం చేసి కృష్ణుడికి ఆ పిల్ల దక్కకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. ఏం చేసినా కూడా అది విజయవంతం కాలేదు. రుక్మిణీదేవి కృష్ణుణ్ణే వరించింది. క్రమంగా శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి విరోధం పెరిగిపోయింది. అది పెరిగి ధర్మరాజు చేస్తున్న రాజసూయయాగం నాటికి 100 పూర్తయిపోయి శ్రీకృష్ణ పరమాత్మ బహిరంగంగా ప్రకటన చేసి తన సుదర్శన చక్రంతో సంహరించేస్తాడు. ఆ విధంగా శిశుపాలుడిని ఆయన చంపేసేస్తాడు.